తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేట వన్ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షేకావత్ ఏపీ సీఎం జగన్ పరిశీలించారు. నిర్వాసితులతో షేకావత్ జగన్ మాట్లాడారు. పోలవరం నిర్వాసితులు తమ సమస్యలను వివరించారు. ఇక పోలవరం పునరావాస కాలనీలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేశామని కేంద్ర మంత్రి షేకావత్ చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత తాను మరోసారి ఇక్కడికి వస్తానని షేకావత్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఒక జీవనాడి అని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు మరింత వేగంగా చేయాలని ఏపీ సీఎం జగన్ కోరారు. ప్రాజెక్టు పనులతో పాటు పునరావాస పనులపై కూడా అధికారులు శ్రద్ధ చూపాలని అన్నారు. స్కూల్ అంగన్వాడీ సబ్ సెంటర్ హెల్త్ సబ్ సెంటర్ అలాగే మాకు సచివాలయం ఇప్పించారండి. మా కోవిడ్ టైంలో కూడా మా నర్స్ గారు మా ప్రతి ఇంటికి వెళ్ళి సేవలు అందించారండి. మేము చాలా ఇబ్బందులు పడకుండా నర్స్ గారు సహాయం చేశారండి. ఇవన్నీ చేయించి మా చిన్న చిన్న అవసరాలు తీర్చడం కోసం కూడా మాకు సచివాలయం ద్వారా వాలంటీర్లు మా పనులు చేసి పెట్టారు త్వరగతిగా. కాబట్టి ఇవన్నీ చేసి పెట్టినందుకు మా ప్రభుత్వం వారికి వందనాలండి. అలాగే మాకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్. మా గ్రామంలో ఏనుగులగూడెం గ్రామంలో 106 మంది ప్రజలకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇచ్చారండి. అలాగే ఇంకా 20 మంది వరకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ రాలేదండి. మాకు మేము అర్హులమే ఉన్నాం సార్, కాకపోతే మేము మ్యారేజ్లు అవన్నీ అన్న ఉద్దేశంతో ఆడపిల్లలకి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ లేదు అన్నారు సార్. అది కూడా మేము అప్పీల్ చేసుకొని ఉన్నాం సార్. మరి అది కూడా పరిశీలించి మా అర్హతను బట్టి మాకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇప్పిస్తారని ప్రభుత్వం వారికి కోరుచున్నాం సార్. మా అమ్మ నాన్నగారు నాతో పాటు ఉంటారు సార్, వాళ్ళకి కూడా వేరే సపరేట్ హౌస్ ఆర్ఎండ్ఆర్ 646000 ఇచ్చారు సార్. గుర్తొస్తూ ఉంటారు సార్, కానీ వచ్చిన సార్ రేపు పొద్దున్న ఇంకా ఉలిపోయింది కాబట్టి మాకు సంవత్సరం కాదు సార్. ప్రస్తుతానికి ఇక్కడ డెవలప్ చేసుకోవాలి సార్, ఎందుకంటే ఇక్కడికి వచ్చాం కాబట్టి. కాసేపటి కిందటినే ఇక్కడ చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మంత్రి గారు కూడా దీనికి సంబంధించి కూడా ఏదైనా చేద్దాం జగన్, ఏదైనా కలిసికట్టుగా ఏదైనా ప్రపోజల్స్ కూడా ఏమైనా ఉంటే కూడా తీసుకుని రండి అని కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి లైవ్లీహుడ్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి రాబోయే రోజుల్లో ఒక కార్యాచరణ తీసుకుని వచ్చి ఖచ్చితంగా ఈ ఆర్ఎన్ఆర్ కాలనీస్లో దీన్ని ముమ్మరంగా చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది కాపాడగలుగుతుంది, నీళ్లను అష్యూర్డ్ వాటర్కు ఇంకా అంత ఎక్కువ ఊతమిస్తుంది, కృష్ణా జలాలకు ఇది సప్లిమెంట్ చేస్తుంది, మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రానికి అంతా కూడా ఊతమిస్తుంది అన్న సంగతి వేరే చెప్పవలసిన అవసరం లేదు. దీనికి సంబంధించి నేను కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉన్న సహాయానికి అదనంగా కూడా ఇస్తాను అని నేను చెప్పిన మాటలు నాకు చాలా బాగా గుర్తున్నాయి అన్న సంగతి మాత్రం మరొకసారి చెప్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం 680000 ఇస్తా ఉంది అన్న నేపథ్యంలో మరో 300000 రూపాయలు మనం ఇస్తాము అని చెప్పిన మాట, 10 లక్షల రూపాయలు చేస్తాము అని చెప్పిన మాట నాకు బాగా గుర్తుంది. ఖచ్చితంగా ఆ మాట నెరవేరుస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఇదొకటే కాకుండా నేను ఇంకొకటి మాట కూడా చెప్పాను. ఆ మాట గతంలో 2006లోనే నాన్నగారు పోలవరం ప్రాజెక్టును స్టార్ట్ చేసే దిశగా అడుగులు వేసినప్పుడు చాలామంది రైతులు అప్పట్లో ఈ రేట్లు వాళ్ళకి ఎవరికీ కూడా రాలేదు. కేవలం 150000 రూపాయికి, కేవలం 125 లక్షల రూపాయికి మాత్రమే భూములు ఇచ్చిన చాలామంది రైతులు కూడా అప్పట్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కనీసం 5 లక్షల దాకా అన్న తీసుకొని పోవాలి అని మనం చెప్పడం కూడా జరిగింది. భారత్ మాతాకి ఆదరణీయ ముఖ్యమంత్రిజీ, పీపుల్ సిట్టింగ్ ఆన్ ద డయస్, పరిసర మీద ఉపస్థితి దివ్యం సజ్జనం, I cannot speak in Telugu, so I think it will be hard to understand for all of you. So it better you translate. May I speak in English or Hindi? Whatever language it is, okay? In Hindi is okay.
ఇట్స్ ఓకే అందరికీ నమస్కారం చెప్పారు ఈ కాలనీకి వచ్చినందుకు సంతోషం అని చెప్పి మన మంత్రివర్యం చెప్పడం జరిగింది మైనే కాలనీ దేఖా హై అండ్ ఐ మస్ట్ కంగ్రాట్యులేట్ సీఎం జగన్ మోహన్ గారు ఫర్ కన్స్ట్రక్టింగ్ బ్యూటిఫుల్ ఫెసిలిటీస్ హియర్ నేను కాలనీకి వచ్చి చూశాను చాలా మంచి వసతులు ఉన్నాయి నాకు చాలా సంతోషంగా ఉంది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఈ కాలనీ కట్టించినందుకు స్టిల్ అభీ భీ యహాన్ పే కుచ్ ఇంప్రూవ్మెంట్ కి గుంజాయిష్ హై జైసా అభీ జో బహన్ ఆయీ థీ వో బతా రహీ థీ హమ్నే అభీ బాత్చీత్ కియా హై కుచ్ ఔర్ విషయో పర్ భీ బాత్చీత్ కియా హై జో అడ్మినిస్ట్రేషన్ కే లోగ్ యే కాలనీస్ కన్స్ట్రక్ట్ కర్ రహే హై मुझे लगता है कि उनको क्वालिटी पर और ज्यादा ध्यान देने की जरूरत है जो कंस्ट्रक्ट हाउसिंग हाउसेस कंस्ट्रक्ट करते हैं उनको कॉलोनी उनकी जो है क्वालिटी को और बेटर बनाएं और सस्टेनेबल बनाएं और मैंने सीएम गारू को अभी कहा है कि यहाँ पर लाइवलीहुड एक्टिविटीज को शुरू करना चाहिए ताकि लोगों को यहाँ अदर देन एग्रीकल्चर जो है अपने काम करने का कुछ न कुछ रोजगार करने का मौका मिले मन मंत्रिवर्यंटे ఇప్పుడే కొంతమందిని నేను విన్నాను వాళ్ళు చెప్పిన బాధలు వాళ్ళు చెప్పిన గ్రీవెన్సెస్ వినడం జరిగింది దాంట్లో నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడుకున్నాం ఇక్కడ